ఇక్కడున్న యువమిత్రులందరికీ నేను చాలా సార్లు శివసేనతో మనవాళ్ళతో మాట్లాడుతున్నాడు మా అనిల్ అప్పుడప్పుడు వస్తుంటాడు నా దగ్గరికి బీవీ శ్రీనివాస్ ఢిల్లీ పోతాడు మా యూత్ కాంగ్రెస్ కి ఎన్ని టికెట్లు ఇస్తున్నావు అన్నాను నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళకి టికెట్లు అడిగే ముందు మీరు ఏ నియోజకవర్గంలో ఏ ప్రజా సమస్యల మీద మీరు ఎక్కడ కొట్లాడినరో మీరు ఏ ప్రజల కోసం ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినరో మొదట అది నిర్మించండి ఆఖరి నిమిషంలో టికెట్ తీసుకొని వెళ్తే ఏ ఊరు ఎక్కడ ఉందో తెలుసుకునే వరకు ఎన్నికలు అయిపోతారు ఓడిపోతారు తర్వాత మీ జీవితం శాశ్వతంగా బాల్య వితంతువులాగా మిగిలిపోతారు బాల్య వితంతువు అంటే ఏమీ తెలియనప్పుడు పెళ్ళైనట్టు అన్ని తెలిసినాక మొగుడు చచ్చిపోతే ఎట్లుంటుందో గట్ల మీకు కూడా ఏం తెలియనప్పుడు టికెట్ ఇస్తున్నారు మీకు రాజకీయం తెలిసే లోపల మూడు సార్లు ఓడిపోయి ఇటుకాడ కూర్చుంటారు దాంతో బాల్య వితంతువులు అవుతున్నారు మీరు కాబట్టి నేను నా సూచన ఈ వేదిక మీద నుంచి ఒక పిసిసి అధ్యక్షుడిగా నా విజ్ఞప్తి నా విన్నపం ఒక్కటే మీకు అందరికీ ప్రతివాడు రాజు ఏ ఫీల్డ్ లో ఉంటే ఆ ఫీల్డ్ లో తన కెరీర్ నెత్తుకుంటాడు ఆ కెరీర్ నెత్తుకునే ముందల మన కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది ఫస్ట్ అంచనా వేసుకోవాలి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద ఉన్న 90% ఎవరికి కూడా కుటుంబ నేపథ్య రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు నా వరకు నేను 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీ కరెక్ట్ గా 15 సంవత్సరాలు తిరిగే లోపల నేను తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడినైనా 2006 జూన్లో మొదటిసారి ఇండిపెండెంట్ జడ్పీటీసీ 2007 జూన్లో మొదటిసారి ఎమ్మెల్సీ అయినా 2009 జూన్లో ఎమ్మెల్యే అయినా 2014 జూన్లో రెండోసారి ఎమ్మెల్యే అయినా 2019 జూన్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా 2021 జూన్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైన 15 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం వెనక్కి పోతే మీకన్నే కనీసం ఈ ప్లాట్ఫామ్ ఉంది యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనే బ్రాండ్ ఉంది మీ దగ్గర నా దగ్గర బ్రాండ్ కూడా లేదు కాకపోతే రాజకీయాలు ప్రజాసేవలో ఉండాలని నిర్ణయించుకొని వ్యాపారంలో ఉన్నా వదులుకొని పూర్తి స్థాయి రాజకీయాలకు వచ్చినా కాబట్టి ఈ 15 సంవత్సరాలు నిరంతరం ప్రతిపక్షంలోనే ఉండి కొట్లాడినా చాలా మంది అంటుంటారు పార్టీ మారిన ప్రతి సన్నాసి రేవంత్ రెడ్డి పార్టీ మారలేదని రేవంత్ రెడ్డి పార్టీ మారినప్పుడు ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడడానికి ప్రతిపక్ష పార్టీలకే పోయింది తప్ప పాలక పక్షంలోనూ ఎవడి మోచేతు నీళ్లు తాగడానికి పోలే ఎవడో ఇచ్చే పైసలకో పదవులకో కాంట్రాక్టులకో రేవంత్ రెడ్డి అమ్ముడు పోలే రేవంత్ రెడ్డి పార్టీ మారిన రోజు ప్రజల కోణంలో పార్టీ మారినా నేను ఆంధ్రప్రదేశ్ లో అధికారం కేంద్రంలో ఎన్డీఏ అధికారం ఉన్నా అందులో పోకుండా ప్రతిపక్షంలో తెలంగాణలో ప్రతిపక్షం కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయినా తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ఒకటే రక్ష శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వము ఆమె త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది కాబట్టి తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత భావంతో ఉండాలన్న ఆలోచన నేపథ్యంలో వారిని రాహుల్ గాంధీ గారి యొక్క స్ఫూర్తితోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా వచ్చిన రోజు నాకేం పదవి అడగలే అన్కండీషనల్ గా నేను జాయిన్ అయిన మల్లురావు గారికి తెలుసు నన్ను రాహుల్ గాంధీ గారు అడిగిన పార్టీలోకి వస్తున్నావు కదా ఏం కావాలని నేను వారికి ఒకటే మాట చెప్పిన నేను ఇప్పుడు 48 ఇయర్స్ అనేది 30 ఇయర్స్ నేను పాలిటిక్స్ లో ఉంటా 30 ఇయర్స్ మీ ఎంబడి పనిచేస్తా నా శక్తి సామర్థ్యాలను గుర్తించి మీకు ఎక్కడ నేను ఉపయోగపడతానో మీరు అక్కడ పెట్టండి తప్ప నేను అడిగిన పదవి ఇస్తే మీకేం ఉపయోగం అని చెప్పిన రాహుల్ గాంధీ గారు వితిన్ 6 మంత్స్ చేరిన 3-4 మంత్స్ లో నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు 3 ఇయర్స్ లో పార్టీకి ప్రెసిడెంట్ చేసిండు రాహుల్ గాంధీ గారు నేను ఎందుకు ఇవన్నీ మీరు గుర్తు చేస్తున్నానంటే నా గురించి చెప్పడం కాదు మీకు మిమ్మల్ని మీలో నన్ను వెతుక్కోవడమేగా నాలో కూడా మిమ్మల్ని వెతుక్కోండి కష్టపడితే కన్విక్షన్ తో పనిచేస్తే కమిట్మెంట్ తో పార్టీలో ఉంటే ఖచ్చితంగా మీకు అవకాశాలు వస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ వేదిక మీద ఉన్నాం మాణిక్ ఠాగూర్ గారు కూడా ఎన్ఎస్వై నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 ఇయర్స్ ఇంత కీలకమైన తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్కి వచ్చారు ఒకప్పుడు మన రాష్ట్రానికి వాయిలార్ రవి ఏకే ఆంటనీ దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ ఉద్దండలి రాష్ట్రానికి ఇన్ఛార్జ్లకు వచ్చిన ఆ ప్లేస్ లో మాణిక్ ఠాగూర్ గారు ఒక యూత్ కాంగ్రెస్ ప్రాడక్ట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిందంటే
మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని మీ టాలెంట్ ను గుర్తించడానికి నాయకత్వం సిద్ధంగా ఉండాలి.